ఇప్పటి వరకు కూడా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎగ్జిట్ పోల్ ప్రకారం, దాని గురించి మనం వివరించుకున్నాం. అయితే మరి ఇతర నాలుగు రాష్ట్రాలు ఎగ్జిట్ పోలింగ్ సర్వీస్ ఎలా చెప్తున్నాయి? యా యాక్చువల్గా తెలంగాణలో కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది అనేది మెజార్టీ ఎగ్జిట్ పోల్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో 9 ఎగ్జిట్ పోల్ సర్వేలను చెప్పుకున్నాం. 9 ఎగ్జిట్ పోల్స్లో ఒకే ఒక స్త్రీ ఆత్మసాక్షి తప్ప మిగతా 8 ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. అవే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక 2-3 ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి, అవి కూడా కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. కాబట్టి క్లియర్గా 97-98% ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది చెప్తున్నాయి తెలంగాణలో. ఈవెన్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ మేము 88 వస్తాయనుకున్నాం కానీ 70 వరకు అయితే గ్యారంటీ వస్తాయని మాట మార్చాడు. ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి అని కేటీఆర్ చెప్తున్నాడు. అంటే క్లియర్గా వాళ్ళకు కూడా అర్థమైపోయింది, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా, ఇది ఎగ్జిట్ పోల్స్ మనకు ఫేవర్గా లేవు, ట్రెండ్స్ అంతా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. క్లియర్గా గవర్నమెంట్ కాంగ్రెసే ఫామ్ చేయబోతుంది తెలంగాణలో. అయితే మిగతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆ 4 రాష్ట్రాల్లో ట్రెండ్స్ ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రాజస్థాన్. రాజస్థాన్ బీజేపీ 73-95 వస్తాయి, కాంగ్రెస్ 95-115 వస్తాయి, సిపిఎం 1 అలా వస్తుంది. సో క్లియర్గా రాజస్థాన్లో మొత్తం సీట్లు రాజస్థాన్లో 200 ఉన్నాయి, 101 రావాలి, మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. ఇక్కడ క్లియర్గా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడలేదు. మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్లో 91-113 బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ 117-139 వస్తుంది, అదర్స్ 0-8. మధ్యప్రదేశ్లో మొత్తం 230 సీట్లు ఉంటే 116 రావాలి. సో ఇక్కడ కూడా క్లియర్గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ బీజేపీకి 29-39 వస్తాయి, కాంగ్రెస్కి 59-64 వస్తాయి, ఇతరులకు 0.2 వస్తాయి. ఇక్కడ 90 సీట్లు ఉన్నాయి మొత్తం, అందులో 46 రావాలి. సో ఇక్కడ కూడా ఛత్తీస్గఢ్లో కూడా క్లియర్గా కాంగ్రెస్ మెజార్టీ వస్తుంది. ఇక మిజోరాం, మిజోరాంలో ఎంఎన్ఎఫ్ అంటారు మిజోరాం, మిజో నేషనల్ ఫ్రంట్, ఇది అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఇది ఎంఎన్ఎఫ్కి 16 సీట్లు వస్తుంది అనేది ఎంఎన్ఎఫ్కి క్లియర్గా చెప్తున్నారు. కాంగ్రెస్కి 6-10, బీజేపీకి 2-3, జడ్పీఎం అనే ఇంకొక పార్టీ ఉంది దానికి 10-14. సో క్లియర్గా ఎంఎన్ఎఫ్ఏ చేస్తుంది, ఎందుకంటే మొత్తం 40 ఉన్నాయి, ఇందులో 21 మ్యాజిక్ ఫిగర్. సో ఎంఎన్ఎఫ్ వచ్చి 16-22 సీట్లు వస్తాయి, కాబట్టి ఎంఎన్ఎఫ్ఏ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఓవరాల్గా మిజోరాంను పక్కన పెడితే మిగతా 4 రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. అయితే ఇది బీజేపీకి దెబ్బ అంటే ఖచ్చితంగా దెబ్బే అని చెప్పచ్చు, ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఛత్తీస్గఢ్, ఎందుకంటే సౌత్లో ఎలాగో ఒక స్టేట్ ఆల్రెడీ కోల్పోయారు వాళ్ళు కర్ణాటకలో, ఇక్కడ వాళ్ళకి ఏమి హోప్స్ అయితే లేవు ముందు నుంచి కూడా తెలంగాణలో. కాకపోతే తమ మిత్రుడైన కేసీఆర్ వస్తాడని ఇక్కడ అనుకున్నారు, దాన్ని అది దెబ్బతినింది. కాంగ్రెస్ వస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ సౌత్లో 2 రాష్ట్రాలని పట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ తమిళనాడులో కాంగ్రెస్ ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్, వాళ్ళ ఇండియా కూటమిలో ఉండే డిఎంకేనే అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఒక కేరళ, ఆంధ్రప్రదేశ్ వదిలేస్తే ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు మిగతా 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలవడం వల్ల ఏమవుతుందంటే దానికి 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, రేపు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ బలమైన పార్టీగా ఏర్పడితే రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి డోకా ఉండదు, ఎందుకంటే కాంగ్రెస్ కానీ వీక్ అయితే అనేక మంది ప్రధానమంత్రి పోటీ లేక రంగంలోకి దిగుతారు. కానీ కాంగ్రెస్ బలంగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు కూడా మనం చూస్తే ఓవరాల్గా మోడీకి ఆపోజిట్గా
రాహుల్ గాంధీనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా దానికి తగినట్టు కంప్లీట్గా చేంజ్ ఓవర్ కనబడుతుంది మనకి. గతంలో ఇక్కడ లొకేషన్ ఎలాగైతే అన్నారో అక్కడ రాహుల్ను కూడా పప్పు అని ఇలాగ రకరకాలుగా ఎగతాళి చేయడం అవన్నీ చేశారు. బట్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కొంత ట్రాన్స్ఫర్మ్ అయినట్టు కనబడుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక ఇద్దరు కూడా పోలు ప్రీ పోల్స్లో వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చాలా స్ట్రాంగ్గా పాల్గొన్నారు. ఇక్కడ మనం తెలంగాణలో చూసాం వాళ్ళు అసలు చిన్న చిన్న టౌన్లకి చిన్న చిన్న ఊర్లకి అనేక సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీటింగ్లు పెట్టడం అంటే ప్రజలకు దగ్గరగా వస్తున్నట్టుగా కనబడుతుంది వాళ్ళు. ఆ చేంజ్ ఓవర్ కంప్లీట్గా ఇదైందన్నమాట. అంటే మోడీకి ఎదురుగాలు వీస్తుందా అంటే కొంతవరకు కరెక్టే అని చెప్పాలి. బట్ ఇంకొక పరిశీలన ఏంటంటే రాష్ట్రాల ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. చాలాసార్లు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి అనుకూలమైన సందర్భాలు వచ్చిన ఇది పరిస్థితి ఉంది గతంలో కూడా. అందువల్ల ఇది ఖచ్చితంగా కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది బీజేపీకి లేకపోతే మోడీకి వ్యతిరేకమైన వేవ్ ఉందనేది. బట్ ఇది గ్యారంటీ అనేది చెప్పలేము. గ్యారంటీగా దీనివల్ల ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చెప్పలేము. ఎందుకంటే ఇండియా కూటమిలో అనేక లుకలుకలు ఉన్నాయి. ఆ పార్టీ దాదాపు 33 పార్టీలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఐక్యంగా నిలబడడం అనేది అంత ఈజీ కాదు. రేపు అధికారం వస్తుంది అనుకుంటే వాళ్ళు వాళ్ళే కొట్టుకుని గందరగోళం అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల అది చెప్పలేం కానీ రాష్ట్రాల స్థాయిలో మాత్రం కాంగ్రెస్కి ఒక మళ్ళీ ప్రజలు కాంగ్రెస్కి పట్టం కడుతున్నారన్న విషయం మాత్రం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. ఫలితాలు అంటే ఇంకా రాలేదు కానీ ఎగ్జిట్ సర్వేల ఫలితాలు ఓకే. ఎందుకంటే ఒక ట్రెండ్ని అవి చెబుతాయి. సో ఇది ఒక రకంగా కాంగ్రెస్కి చాలా గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఉత్సాహంతో వాళ్ళు రెట్టించిన స్ఫూర్తితో మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో గెలవడం వల్లే తెలంగాణలో ఊపు వచ్చింది. ఇటు ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ ఇది ఏర్పడింది. రెండవది కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఊపు వచ్చింది. రెండవది వాళ్ళకి స్ట్రాటజీలు వేసేవాళ్ళు నేషనల్ లెవెల్లో పెరిగారు. ముఖ్యంగా ఖర్గే పెద్ద ఆయన్ని ప్రెసిడెంట్కి పెట్టడం వల్ల ఆయన చాలా బ్యాలన్స్డ్గా ఓపిక్గా కాంగ్రెస్లో ఉండే అనేక ముఠాలని జాగ్రత్తగా డీల్ చేసుకొని ఆయన బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా హెల్ప్ అయింది. అది తెలివైన నిర్ణయం కాంగ్రెస్లో చేసింది. ఆ ఖర్గే వల్లనే నిజానికి కర్ణాటకలో కూడా 2 గ్రూపులు ఉన్నప్పటికీ స్ట్రాంగ్ గ్రూపుల్ని ఆ 2 గ్రూపులను కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం కూడా ఖర్గే యొక్క స్ట్రాటజీ అని చెప్పొచ్చు మనం.